కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పంటలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు ఎమ్మెల్యే. రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద జల్లుతున్న బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అటవీ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేలా చూడాలని సవాల్ విసిరారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక చెన్నూరు నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి మంచిర్యాలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పత్తి చేనులు పంట పొలాలు కూడా మొత్తం నీట మునిగాయి. ప్రస్తుతం మనం చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నాము. దీంతో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పాటు ప్రాణహిత గోదావరి ఉప్పంగణంతో కొన్ని పంట పొలాలు మునిగిపోయాయి. ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం అడుగుదాం, ఎట్లాంటి విజిట్ చేస్తున్నారు సార్? దాదాపు 1 వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి చేలు కానీ పంట పొలాలు మునిగిపోయాయి. గతంలో రైతులు కూడా ఇట్లా చాలా 10 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ గతంలో మీరు పాదయాత్ర కూడా చేపట్టారు. ఇప్పుడు మీ మీద పూర్తి విశ్వాసం అని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏం భరోసా అయిపోయింది? నేను ఇంతకుముందు అన్నారము, దేవులవాడ ఆ గ్రామాలు కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసిన చెప్పాను, మంత్రి గారు నేను ఇంతకుముందు కూడా 3 సార్లు వచ్చాను, కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన ఇక్కడ అన్ని గ్రామాలు వాళ్ళు పాపం రైతులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. మన మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈసారి కాళేశ్వరంలో గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టినాము, అంటే ఎక్కడ బ్యాక్ వాటర్ రానియకుండా మేము చేయడం జరిగింది. ఇది కేవలం ప్రాణాయితల్లో ఎక్కువ నీళ్లు రావడం వలన ఇక్కడ ఫ్లడ్డింగ్ అయిపోయింది. మనం మీరు ఆల్రెడీ నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను, అగ్రికల్చరల్ ఆఫీసర్ కూడా అన్ని చోట్ల కూడా తిరుగుతున్నాడు, ఎంత డ్యామేజ్ అయింది, రైతులకు నష్టపరిహారం ఎట్లా ఎంత ఇవ్వాలని చెప్పి వారు కలెక్టర్ గారికి చెప్పడం వలన వాళ్ళందరూ కూడా అసెస్మెంట్ చేస్తున్నారు. 1 వారం రోజులలో మనకు అసెస్మెంట్ ఎంత అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడేది అవసరం లేదు, భయపడేది అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము మీ అందరూ తెలుసు రైతుల పక్షాన ఉంటుంది. వాళ్ళు మీకు మొన్న కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చిందో దాని ప్రకారంగా 1 లక్ష రూపాయలు ఆల్రెడీ ఇప్పించడం జరిగింది అకౌంట్లలో. తగిన 1 లక్ష రూపాయలు కూడా 15 ఆగస్ట్ లోపున అందరికీ రైతులకు వాళ్ళ అకౌంట్లలో ఈ నిధులు పడతాయి. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా మేలు కలగాలని చెప్పి కూడా సదస్సులు పెట్టడం జరిగింది. రైతులందరూ వారి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వారు ఆ మీటింగ్లలో చెప్పారు. అలాగే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో నిర్ణయం తీసుకొని రైతులకు ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. మేము మళ్ళొకసారి ఇక్కడ కేవలము రైతులకు వారికి ఒక భరోసా ఇప్పించడానికి మీ అందరికి, అరే మేము ఉన్నాము ఇక్కడ మీతో ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇప్పించడానికి ఈరోజు రావడం జరిగింది. వీళ్ళ పంటలు ఏదైతే నష్టపోయినారో వారికి కూడా నష్టపరిహారం కల్పిస్తాం. ఇదే కాలంలో పంటలు విత్తుకున్న సమయం నుంచి 2 వర్షాల నుంచి 4 వర్షాలు కొట్టేసరికి, ఏదైనా జూలై మాసంలో వచ్చేసరికి, జూలై నెల వచ్చేసరికి ఇది మనకు ఆ ఫ్లోయింగ్ ఎక్కువ కావడం, ప్రణీత బాగా ఉప్పొంగిపోవడం, అక్కడ మేడిగడ్డ వేసినప్పుడు అయితే ఇంకా త్వరగా వచ్చేది, ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చినా బాగా వచ్చేసింది. ఇప్పటికి కూడా పంట పొలాలన్నీ నష్టం జరిగింది. ఒక విడత మంది వేయడం జరిగింది, విత్తుకోవడం జరిగింది. రైతులు అనేది 50% పెట్టుబడి పెట్టేసిండ్రు, ఇక పెట్టేసిన తర్వాతనే ఇది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఏం లేదు, ఆరడానికే 15 రోజులు పడుతుంది. 6 ఇసుక మీటర్లు పెట్టినాయి, ఇవన్నీ తీసేసుకోవడానికి 15-20 రోజులు పడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏం జరగలేదు, ఎలాంటి ఫండ్ రాలేదు, ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు రాలేదు. ఇక ఈసారి మేము వివేక్ సార్ను కోరడం జరిగింది. ఇట్లా పిలవగానే మేము ఇట్లా ఫ్లడ్ వచ్చేసింది, ఫ్లడ్ వల్ల మా రైతాంగం అంతా నష్టపోయింది, మీరు వచ్చి ఆయన ఒకసారి చూడాలని పిలవగానే వచ్చేసిండు సార్. రైతు మా రైతుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని మా రైతులకు భరోసా కల్పించారు. అదే కాకుండా మాకు శాశ్వత పరిష్కారం గురించి, కరకట్ట గురించి కానీ మా రైతులకు ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ 1 లక్ష ఈ నెలలోపు
150,000 రూపాయలు, ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఉండే కానీ ఒక్క ఎన్నోసార్లు రచ్చిపోయింది గంగ, కానీ రాసుకొని పోకటే కానీ ఏమి ఒక రూపాయి మాకు వర్తించలేదు. గత అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మందు బస్తాలు లేకపోతే చెక్కులు 500, 2000 ఇట్లా ఎట్లా ఏ ఎంత మునిగింది అనేది దాని ప్రకారంగా ఇచ్చిండ్లు. కానీ ఈ 10 సంవత్సరాల సుంది ఒక్క రూపాయి సుమారు రాసుకొని పోకటే కానీ రూపాయి వచ్చేది లేదు. వరదలు వస్తే ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనేవాడు మాకు కనిపించలేదు. ఓసారి ఏం వచ్చిండు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సుగా వాళ్ళు వచ్చిండు, అప్పుడేమన్నా వచ్చినాయి రూపాయి అర్ధ. కానీ ఇంతవరకు అయితే బీజేపీ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఒక్క రూపాయి ఇచ్చిన దాఖల లేదు, వచ్చి తిరిగింది లేదు, పోయింది లేదు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో మేము వాళ్ళు ఎంబడి ఉన్నాము, అదే కార్యకర్త పనిచేసినాం. బోడ జనార్దు ఉంటే చెప్పులు దొరుకుని నడుము కట్టుకొని గంగోడ్డ అంతా తిరిగినాం, ఈ ఏరియా అంతా తిరిగిండు. కానీ ఆ ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు తిరిగిన వాళ్ళు లేదు, అట్టి బూటకమే అన్నది ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. మొత్తంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఇటు ప్రాణాయిత నది ఉప్పొంగడంతో చాలా పంటలు మునిగిపోయినాయి. వాళ్ళందరికీ కూడా రైతుల పక్షాన రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి తక్షణమే నష్టపరిహారాన్ని పూడుస్తామని చెప్పేసి వెంటనే నష్టపరిహారం అందేలా ప్రభుత్వం తరఫున చెల్లించే విధంగా చేస్తామని చెప్పేసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, చెన్నూరు నుంచి.